అందరికీ నమస్కారం. ముందుగా కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా స్పెషల్ సిఎస్ కరికల్ వల్వన్ గారు, డైరెక్టర్ ఇండస్ట్రీ శ్రీజన గారు, ఏపీఐడిసి చైర్మన్ శ్రీమతి పుణ్యశీల గారు, అడ్వైజర్ ఇండస్ట్రీస్ గవర్నమెంట్కి శ్రీధర్ గారు, అలాగే పెద్దలు సాంశివరావు గారు, అలాగే మన మురళీకృష్ణ గారు, డాక్టర్ మురళీకృష్ణ గారు, సిఐఏ వైస్ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ మురళీకృష్ణ గారికి, అలాగే కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వివిధ అసోసియేషన్స్ నుంచి ఇచ్చేసినటువంటి పెద్దలకు, పాత్రికేయ మీడియా సోదరులకు అందరికీ కూడా, అడ్మినిస్ట్రేటివ్ ఎగ్జిక్యూటివ్ స్టాఫ్ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ సమావేశం తాలూకు ముఖ్య ఉద్దేశం, రెండు ఉద్దేశాలతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మొదటిది, మొన్న విశాఖపట్నం వేదికగా నిర్వహించినటువంటి గ్లోబల్ ఇండస్ట్రీస్ సమిట్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిర్వహించినటువంటి ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా విచ్చేసినటువంటి ప్రతినిధులు, జరిగినటువంటి సదస్సు తాలూకు తీరు, అందులో మీ అందరి తాలూకా సహకారం, వీటన్నిటి ఈ కార్యక్రమం తాలూకా విజయానికి మీ అందరూ అందించినటువంటి సహకారానికి మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పాలన్నటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, దీంతోపాటు రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ పాలసీ 2023-27కి సంబంధించి 4 సంవత్సరాలకు పాటు అందించేటువంటి ఇండస్ట్రియల్ పాలసీకి సంబంధించి ఈ లాంచింగ్ కూడా విశాఖపట్నం వేదికగా చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మొన్న జరిగినటువంటి గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్, విశాఖ వేదికగా జరిగినటువంటి సమిట్ ద్వారా దాదాపు సదస్సుకు హాజరవడానికి, సదస్సులో పార్టిసిపేట్ చేయడానికి దాదాపు 20,000 మంది ఎన్రోల్మెంట్ చేసుకోవడం జరిగింది. ఏదైతే మా అడ్వాంటేజ్ ఏపీ.in ఏదైతే వెబ్సైట్ని పెట్టి తద్వారా రిజిస్టర్ అవ్వమని చెప్పి ఏదైతే కోరామో, కోరినటువంటి సందర్భంలో దాదాపు 20,000 మంది అందులో రిజిస్టర్ అవ్వడం, దాదాపు 7 నుంచి 10,000 మంది అందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. 2 రోజులు జరిగినటువంటి సదస్సు తీరు కూడా మీరు అందరూ కూడా చూశారు. దేశంలోనే అత్యంత ప్రముఖ పారిశ్రామికవేత్తలందరూ కూడా ముఖ్యమంత్రి గారి ఆహ్వానం మేరకు ముఖేష్ అంబానీ గారు కానీ, కరణ్ అదానీ కానీ, జిందాల్స్ కానీ, బజాంకాల్ కానీ, లేదా మిగిలినటువంటి దాల్మియాస్ కానీ, ఒబ్రాయిస్ కానీ, పెద్ద ఎత్తున జిఎంఆర్ గారు, వీరందరూ కూడా పెద్ద ఎత్తున విచ్చేసి ఒక కార్యక్రమానికి, రాష్ట్రంలో నిర్వహించినటువంటి కార్యక్రమానికి పెద్ద ఎత్తున వీరందరూ విచ్చేశారని అంటే, రాష్ట్రంలో ఉన్నటువంటి పారిశ్రామిక వాతావరణం, వారికి ప్రభుత్వం అందిస్తున్నటువంటి సహకారం, వీటన్నిటినీ కూడా వారు ట్యాంక్ చేయడానికి విచ్చేసినటువంటి సందర్భంలో వారందరూ కూడా విచ్చేసి వారి తాలూకా అభిప్రాయాన్ని రాష్ట్రం గురించి, రాష్ట్ర భవిష్యత్తు గురించి, రాష్ట్రంలో మరింత విస్తృతంగా వారు పెట్టుబడులు పెట్టడానికి, వారి తాలూకా పరిశ్రమలు విస్తరించడానికి వారు మాట్లాడినటువంటి మాటలు కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. అయితే ప్రభుత్వం అందిస్తున్నటువంటి సహకారం, రాష్ట్రంలో ఉన్నటువంటి అవకాశాలు, రాష్ట్రంలో ఉన్నటువంటి సహజ వనరులు, రాష్ట్రానికి ఉన్నటువంటి పారిశ్రామిక అవకాశాలు, వీటన్నిటినీ కూడా అనేక సందర్భాల్లో మనం చెప్తూ వచ్చాం. డొమెస్టిక్ రోడ్ షోస్ దేశంలో వివిధ ప్రాంతాల్లో ఢిల్లీ నుంచి మొదలుపెట్టి ఢిల్లీలో గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో సదస్సు నిర్వహించాం. తర్వాత ముంబైలో కానీ, బెంగళూరులో కానీ, హైదరాబాద్ కానీ, చెన్నై కానీ, ఇవి ఇటువంటి ప్రముఖ నగరాల్లో మనం సదస్సులు నిర్వహించి వారందరినీ కూడా ఇందులో పార్టిసిపేట్ చేసేటువంటి దానికి వారిని ఆహ్వానించాం. వారందరూ కూడా పెద్ద ఎత్తున విచ్చేశారు. రాష్ట్ర ప్రజల తాలూకా ఆశీస్సులు, భగవంతుని తాలూకా దీవెనలు, పారిశ్రామికవేత్తల తాలూకా సహకారంతో దాదాపు 13.5 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేటువంటి దానికి ముందుకొచ్చినటువంటి పారిశ్రామికవేత్తలందరికీ కూడా హృదయపూర్వకంగా ఈ సందర్భంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాం. తద్వారా 6.5 లక్షల మంది యువతకి రాష్ట్రంలో ఉపాధి కల్పించేటువంటి దానికి కూడా అవకాశం ఉంటుంది అన్నటువంటిది మనందరం కూడా చెప్పడం జరిగింది.
దీనికి ఫాలో అప్ గా ఏ రకంగా దీన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి దానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందనేటువంటి దాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు జరిగినటువంటి సమావేశంలో వారు ప్రకటించారు. 4వ తారీఖు వ్యాలిడిటీ ఫంక్షన్లో వారు ప్రకటించినటువంటి సందర్భంలో 7వ తారీఖు కేవలం 3 రోజుల వ్యవధిలోనే ఒక జీవోన్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. చీఫ్ సెక్రటరీ గారి నేతృత్వంలో దాదాపు 17 మంది సభ్యులతో కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి సంబంధించినటువంటి స్పెషల్ సిఎస్లు కానీ కన్సర్న్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి డైరెక్టర్స్ని కానీ అలాగే స్పెషల్ ఇన్వైటేషన్గా కొంతమందిని ఆఫీసర్స్ని కూడా పెడుతూ 17 మందితో ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఏదైతే వచ్చినటువంటి ఈ ఇన్వెస్టర్సు వారు ఇచ్చినటువంటి ప్రపోజల్స్ మనం చేసుకున్నటువంటి ఎంఓయూస్ కొన్ని ఎంఓఎస్ కొన్ని ఇవన్నింటిని కూడా ఎప్పటికప్పుడు టైం టు టైం పర్స్యూ చేస్తూ పారిశ్రామికవేత్తలకు కావాల్సినటువంటి సహకారాన్ని ప్రభుత్వం నుంచి అందించేటువంటి దానికి ఏ సహకారం కావాలన్నా ప్రభుత్వం తోడుగా ఉంటుంది. వారికి ఏ సహకారం కావాలన్నా అందించడానికి ఏ సందర్భంలో అయినా ప్రభుత్వం అప్రోచబుల్గా ఉంటుంది అన్నట్టు